ఈ సబ్మెరైన్ పేరు ఐఎన్ఎస్ కురుసూరా. 1969లో రష్యా నుంచి కొనుక్కున్నాం. 31 సంవత్సరం సర్వీస్ చేసింది. తరువాత వీటికి రిటైర్మెంట్ ఇచ్చి ఇలా మ్యూజియం కింద పెట్టారు. ఒక యుద్ధానికి సంబంధించింది. ఇలా మ్యూజియం కింద పెట్టడం అనేది సౌత్ ఈస్ట్ ఏషియాలోనే మొట్టమొదటిసారి. ఈ ఆకుపచ్చ రంగుల్లో ఉన్నాయి. వీటిని టార్పిడోస్ అంటారు, అండర్ వాటర్ బాంబ్స్. ఇలాంటి 22 క్యారీ చేస్తారు. ఇక్కడ 18 చివరి 4 అంటే రెండు వైపులా అటాక్ చేసుకోవచ్చు. అరౌండ్గా ఉన్నాయి కదా, వాటి ద్వారానే పంపుతారు బయటికి. అదిగో అలాగా ఇక్కడ రెడ్ అండ్ వైట్ కలర్స్లో ఉంది. బుల్సి మైన్ అంటారు. ల్యాండ్ మైన్స్లా పనిచేస్తాయి. ఈ సబ్మెరైన్ 280 మీటర్లు నీటి క్రింద నుండి ప్రయాణిస్తుంది. 1971లో పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళి గెలిచేవచ్చాం. ఇంకా మనకి 16 ఉన్నాయి. 8 ముంబాయిలోను, 8 విశాఖపట్నంలోను వర్కింగ్ కండిషన్లో. ఓకే, అలా నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళండి. మేడం నిదానం. ఫుడ్ తింటుంది, ఇడ్లీ ఫ్రూట్స్ ఉన్నాయి, బెస్ట్ రూమ్స్ అన్ని, ఇడ్లీ తింటుంది, ఇక్కడ నువ్వు వెనకరా, నువ్వు వెనకరా తీస్తారు, దాని లోపలికి వెళ్తారు. అండర్ గ్రౌండ్ ఈ లోపల జలాంతర్గామ యొక్క ప్రధాన అయిన మెయిన్ హెడ్ అక్కడ ఉన్నాడు ఒక ఆయన. లెగండి న్యూట్రాన్ అన్న, దాన్ని ఎవరు ఉండరంట. ఏది ఎక్కడ ఆగిపోయినా కూడా ఎవరికి తెలియదు, అర్థం అవ్వదు. ఏ నట్టు ఊడిపోయినా కూడా మనకు తెలియదు. రైట్ సైడ్ పడుతుండమ్మా, అక్కడ ఉండండి. తెలుసులే, వాళ్ళ లోపల నుండి వస్తే వాళ్ళకి వాళ్ళకి ఏమైనా ఉందా, తలకాయ ఇంకో జాకెట్ కిందకి దిగడానికి. అవునవును బాబు, అన్ని ఉన్నాయి వాళ్ళు వేసుకున్నావన్నీ, మనుషులు తప్పితే ఎమర్జెన్సీ అప్పుడు హోల్స్ ఉన్నాయి వాటర్ లో. ఇంకో ఎంత అవార్డు అనుకుంటా అప్పట్లో ఫ్రిడ్జ్ అది స్టోరేజ్ కోసం. మీరు నా ఎందుకు
కిచెన్ ఇడ్లీ చేస్తున్నారు చూడండి, ఇడ్లీ ఉప్మా కూడా చేస్తారు. మరి అక్కడ వాళ్ళు తింటున్నారా, వాళ్ళు సప్లై చేయాలా, వాళ్ళు ఉంటే వీళ్ళు సప్లై చేస్తారు. అది ఇడ్లీ ఉప్మా రెండు తయారు చేస్తారు. అబ్జర్వ్ చేస్తుంది గ్యాస్, అంటే డీజిల్ లీక్ అవుతున్నప్పుడు కార్బన్ మోనాక్సైడ్ అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట గ్యాస్. ఎయిర్ కండిషన్ ఇది మన సెలవు ఇదేంటి ఇక్కడ, ఇక్కడంతా స్లీపింగ్ అన్నీ ఉంటాయి ఇక్కడ అనుకుంటా నాకు తెలిసి. ఇదేంటది కిందకి వెళ్తానికి ఇవన్నీ, అప్పుడు కిందకి వెళ్ళాలంటే ఇవన్నీ హోల్స్ చాలా ఉంటాయి కదా, చాలా మంది ఉంటారు. ఇది విద్యుత్ నిరోధక ఇంకా చూడాలి, పవర్ ఎలక్ట్రిక్ పవర్ పవర్ జనరేటర్. ఇటు వెళ్దామా అటు వెళ్దామా? అటు రండి, అటు కూడా వద్దాము, రెండు పక్కల రండి సార్. ఎక్కడ హోల్ ఉంది పొగ త్రాగరాదు. ఇక్కడ ఆల్రెడీ లాక్ చేశారులే. ఇదేంటది మెయిన్ డ్రైవింగ్, డ్రైవింగ్ ఎక్కడి నుంచి డ్రైవింగ్ మొత్తం అంట తప్పు కూర్చుంటా అనిపిస్తారా? ఇక్కడ వాష్రూమ్స్ ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళిపోండి. మేజర్ పార్ట్ ఇక్కడ ఉంది. ఓకేనా, కొద్దిగా ముందుకెళ్తే రండి. దగ్గరికి వచ్చేసి అవుట్పుట్ సెవెన్ కంపార్ట్మెంట్ సెవెన్ అండ్ ఎండింగ్ అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అది పైన ఒక క్యాబిన్ ఉంది కదా, పైన బయట నుంచి చూస్తే కనపడింది అక్కడ ఇక్కడ కూడా. ఇక్కడ నుంచి ఇంతకు ముందు చెప్పారు కదా రాకెట్స్, ఇది రాకెట్ పంపిస్తారు అవుట్పుట్. ఎందుకు రాకెట్ రాకెట్ యుద్ధానికి వార్స్ కి వార్ కింద అటు సైడ్ ఒక 9 ఉన్నది, ఇక్కడ 4 ఉన్నాయి. అయిపోయింది వెళ్ళండి.